మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుక ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు, సెప్టెంబర్ మాసంలో 28వ తేదీ మీ జీవితంలో ఇలా జరగబోతూ ఉన్నది. సాయంత్రం దాటాక ఖచ్చితంగా ఇలా జరుగుతుంది అంటున్నారు జ్యోతిష పండితులు. అంతేకాకుండా ఈ రోజు మీకు చాలా వరకు కూడానో శుభ ఫలితాలు అయితే కలగబోతూ ఉన్నాయి. అయితే అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు, సాయంత్రం దాటాక ఏం జరగబోతుంది, తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున మీ యొక్క ఆరోగ్యానికి చాలా జాగ్రత్త అవసరం. అలాగే ఈ రోజు మీ యొక్క ఆర్థిక పరిస్థితి దృఢంగా మారుతుంది. ఇంతకు ముందు ఉన్నటువంటి అవసరాలు ఏమైతే ఉన్నాయో ఆర్థికంగా ఈ రోజున నెరవేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్టాక్ మార్కెట్ రంగంలో ఉన్న వారికి ఇప్పటి వరకు నష్టాల్లో ఉన్నా కూడా ఈ రోజున కాస్తంత ఉపశమనం కలుగుతుందని చెప్పాలి. మీ యొక్క ఆలోచనల మీద ఇక శ్రద్ధ పెట్టండి. మీ యొక్క అతి ఖర్చులు, అనవసరపు ఖర్చులపైన శ్రద్ధ కలిగి ఉండండి. ఈ రోజున వివాహ బంధంలోకి లేదా ప్రేమ బంధంలోకి అడుగు పెట్టడానికి మంచి సమయంగా చెప్పడం జరుగుతుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ రోజున ఒక చక్కని మంచి సంబంధం అయితే కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కావున జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. అలాగే ఈ రోజున మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది, దృఢ సంకల్పం కలుగుతుంది. ఏ విషయంలో అయినా కూడాను ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా నిర్ణయాలు తీసుకునేటటువంటి అధికారం ఈ రోజున మీలో కనిపిస్తుంది. మీ యొక్క యాంత్రిక జీవితంలో ఈ రోజున మీ కొరకు మీకు సమయం కేటాయించడం ఇప్పటి వరకు కూడాను అనితర సాధ్యమయ్యింది. ఈ రోజున సాయంత్రం దాటాక మీరు చేస్తున్నది ఏమిటంటే గనక మీ యొక్క సంతోషాన్ని పెంచుకునే పని, మీకు మనసుకు నచ్చిన పని, సరదాని కలిగించే పని. ఇప్పటి వరకు పని ఒత్తిడితో కూడుకున్న ఈ రాశి జాతకులు ఈ రోజున సాయంత్రం దాటాక మీ యొక్క జీవిత భాగస్వామి లేదా మీ యొక్క తల్లిదండ్రులతో సమయాన్ని గడపబోతూ ఉన్నారు. ఎంచక్క వారితో కలిసి విందు వినోదాల్లో పాల్గొనడానికి చక్కని ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈ రోజున మీకు ఆ అదృష్టం కనిపిస్తోంది. వారితో కూర్చుని మాటామంతి ముచ్చట్లో మీ మనసు ప్రశాంతంగా మార్చుకునేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు. మీ అదృష్టం కొద్దీ ఈ రోజున మీకు ఆ సమయం దొరుకుతుందని చెప్పాలి. అలాగే మీ వైవాహిక ఆనందానికి సంబంధించి ఈ రోజున మీ యొక్క భాగస్వామి నుంచి మీరు అద్భుతవంతమైన సర్ప్రైజ్ ని కూడా పొందుకోబోతూ ఉన్నారు. అయితే ఈ రోజు అంతా కూడాను మీరు ఒక పసుపు రంగు కర్చీఫ్ లేదా రుమాలుని మీతో పాటుగా ఉంచుకోండి. మీ అవసరానికి ఉపయోగించుకోకుండా అలా మీ వద్దనే పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం రీత్యా మీపై కలిగేటటువంటి చెడు నుండి తప్పించుకోగలుగుతారు. దరిద్రం మిమ్మల్ని వదిలి దూరమవుతుంది, సకల సుఖ సంతోషాలు కలుగుతాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.